దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, అభివృద్ధి పొందాలని మీ కొరకు అననిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. చాలామంది డైలీ ఈ యొక్క వర్తమానాలు వింటున్నట్లుగా మరి తెలియచేస్తూ ఉంటున్నారు. ఎప్పుడు మీ వర్తమానం వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్పేటటువంటి వారు కూడా మరి ఫోన్లు చేసి తెలియచేస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు ఓ చక్కటి అంశం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. జీవజలము, నిత్యము జీవింపచేసేటటువంటి జలాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆదికాండము 18:2 చూస్తే, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. యెహోవా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు అనేటటువంటి ముగ్గురు మనుషుల్ని అక్కడ అబ్రహాము చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. చూసి ఇంకా ఏమంటున్నాడంటే, వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా, వారికి దాహం తీర్చుకోవడానికి నీళ్ళు ఇచ్చినట్లుగా, వారికి ఆహారం పెట్టినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము అధ్యాయంలో మనం చదివినట్లయితే. కాబట్టి ఆయన మట్ట మధ్యాహ్న వేళ ఎండ వేళ అబ్రహాము గుడారాన్ని దర్శిస్తే, అబ్రహాము సింధూర వనంలో మరి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువు దగ్గర అతడు ధ్యానం చేస్తూ ఉంటున్నాడు. మట్ట మధ్యాహ్నం అందరూ కూడా మరి తినేసి పడుకుంటారు కదండి, అది మధ్యాహ్న కాల సమయం మందు పాడు చేసే రోగము అని చెప్తూ ఉంటున్నాడు. ఒంట్లో బాగోకపోతే పడుకోవడం తప్పనిసరి, కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మధ్యాహ్న మాటలు కూడా మరి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. కాస్త ప్రార్థన చేసుకోరాదా, కాస్త వాక్యం చదువుకోరాదా అని చెప్పి ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రే సహోదరుడ సహోదరి, ఎన్నిసార్లు ఆయన ఆత్మను తృణీకరిస్తున్నావు, ఎన్నిసార్లు ఆయన మాట విననల్లని పరిస్థితుల్లోనూ ఉంటున్నావు. ఆలోచన చేయండి, నా హృదయ గద్దెంపును నేను త్రోసివేసి తిని అని చెప్పి భక్తులు చెప్పినట్లుగా మరి మన జీవితాల్లో కూడా అనేక సార్లు తృణీకరించినటువంటి విషయాన్ని గమనించగలము. యిర్మీయా గ్రంథము 2:13 చూస్తే, నా జనులు 2 నేరములు చేసిరి, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, నా జనులు 2 నేరాలు చేశారు. నా జనులు అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారే, విశ్వాసంలో ఉన్నటువంటి వారే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారే. ఆలోచన చేయండి, 2 నేరాలు చేశారంట. ఏంటంటే, ఒకటి జీవ జలపు ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు. భక్తి చేస్తున్నారు కానీ ఈ జీవ జలపు ఊట అయినటువంటి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని వారు కోరుకోవట్లేదు, దేవునితో ఉండడానికి ఇష్టపడట్లేదు. జీవ జలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టేశారు అని చెప్తూ ఉంటున్నాడు. వారు ఎలాగ అభివృద్ధి పొందగలరండి భక్తి జీవితంలో, విశ్వాసంలో ఎలాగ అభివృద్ధి పొందగలరు? అదే కదా దేవుని యొక్క బాధ. ఇంకో 2 విషయం చూస్తే, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూడండి, బద్దలైపోయినటువంటి తొట్లు అంట, నీళ్లు నిలవని తొట్లు. ఎంత వాక్యమైనా సరే, ఎంతమంది దైవజనులు వర్తమానం విన్నా సరే, ఆ వాక్యాలు లోపల నిలబడవండి. నీళ్లు నిలవని తొట్లు ఏమైతే పోయడమే కానీ అవి బయటికి వెళ్ళిపోతాయి కదా నీళ్లు. అలాగే చాలామంది జీవితాల్లో ఉరుకులు పరుగులు పెడతా ఉంటారు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనేసి. ఏ వాక్యం చెప్పారు అని చెప్తే, అప్ప చాలా మంచి వాక్యం చెప్పారు, చాలా బాగుంది అని అంటారు. కానీ ఏంటా వాక్యం, ఏంటా అంశం, ఏం చెప్పారు అని అంటే అది మాత్రం చెప్పరు. వింటే కదా, ఏమండి సీరియల్ వింటే, సినిమాలు చూస్తే అబ్బా ఒక్కడి కూడా తప్పిపోకుండా పోసుకొచ్చినట్టు చెప్పేస్తారు కదా. మరి ఏసై మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంత శ్రద్ధ ఏసై మాటల మీద ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఆలోచన చేయండి ఒకసారి, ఏది శాశ్వతమైనటువంటిది? దేవుని మాట శాశ్వతమైనటువంటిదా, లేకపోతే ఇది ఒక సంబంధమైనటువంటివి శాశ్వతమా? కాబట్టి ఆలోచన చేయండి. ఇంకా చూస్తే 17:13 చూస్తే, యెహోవా అను జీవ జలముల ఊటను
విసర్జించి ఉన్నారు. అంటే యెహోవాను అంటే దేవుణ్ణే విసర్జించి ఉన్నారు. దేవుని కొరకు బ్రతుకుతున్నట్టు కనబడతారు, మందిరానికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, వాక్యం చదివేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? దాన్ని పాటించట్లేదు. ప్రకటన గ్రంథం 1:3 ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చదివేవాడు ధన్యుడు అంటలేదు, వినేవాడు ధన్యుడు అని చెప్పట్లేదు. చదవాలి, వినాలి, దాని ప్రకారంగా జీవించాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటున్నది. యోహాన్ సువార్త 4:10-11 మనం చూసినట్లయితే, ఆయన నీకు జీవ జలం ఇచ్చును, ఆ జీవ జలము నీకు మరి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, నువ్వు ఇంత దూరము నీళ్ళకి రాకుండా ఉండాలంటే ఆ జీవజలం నాకు ఇవ్వండి ప్రభు అంది. మీకు తెలుసు ఈ సన్నివేశం, సమరయ స్త్రీ బావి దగ్గర యేసయ్యను కలిసినప్పుడు, మరి అమ్మా దాహానికి నీళ్ళు ఇస్తావా అని యేసు ప్రభు అడుగుతుంటే ఆమె ఏం చెప్తుంది, మీరేమో యూదులు మేమేమో సమరయులము అని చెప్తూ ఉంటుంది. ఆలోచించేయండి, నేను నీళ్ళు అడుగుతున్న వాడు ఎవరో తెలుసుంటే నువ్వు అలా మాట్లాడవు అంటే నీ దగ్గర చేదలేదు ఏమి లేదు మరి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని చెప్పేసి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుందేమో, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ దాహం అయిద్దమ్మా అని చెప్తూ ఉంటున్నాడు యేసయ్య. అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అంటే నేను జీవజలపు ఓటను నీటి బుగ్గను అని చెప్పేసి ఆ జీవజలాన్ని ఇస్తానని చెప్పినప్పుడు ఆ జీవజలం నాకు ఇవ్వండి, నేను ఇంత దూరం ఈ నీళ్ళ కోసం రాకుండా అంటే యేసు ప్రభు గారు చెప్తారు, నీ పెనిమిటిని తీసుకురమ్మా నేను జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అయ్యో నాకు పెనిమిటి లేడని చెప్తుంది, మంచిదే పెనిమిటి లేడని సంగతి నిజమే, కానీ నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పినప్పుడు ఆ గుండె పగిలిపోయింది. నా మరి మెస్సయ్య వస్తాడంట, మనసులో మాటలు చెప్తాడంట అని ఎప్పుడో సువార్త విన్నది వెళ్ళిపోయింది. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గరికి మరి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో ఒక్కళ్ళని దేవుని సన్నిధికి తీసుకురాగలవా? ఒక్కళ్ళైనా దేవుని సన్నిధి తీసుకొస్తున్నావా? ప్రియ సోదరుడు సోదరి, నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో విషయాల్లో మరి అనేక మందిని తీసుకెళ్తూ ఉండేదానివి, తీసుకొస్తూ ఉండేదాను, బజార్లో తీసుకెళ్తావు, సొంత డబ్బులు పెట్టి సినిమాలకు తీసుకెళ్ళే అనుభవం ఉంది. కానీ ఇక్కడ దేవుని దగ్గర తీసుకొచ్చే అనుభవం ఉందా? ఇక్కడ సమరయ స్త్రీ ఊరు మొత్తాన్ని యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ప్రకటన గ్రంథము 22:1-2 చూస్తే, స్ఫటికము వలె మెరియు జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుచున్నది. ఇక్కడ చూడండి, స్ఫటికము వలె మెరియు జీవ జల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుచున్నది. ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆ జలం ఎలా ఉంటుందంట, స్ఫటికము వలె మెరుస్తూ ఉంటుందంట. ఇంకా మనం చూసినట్లయితే అది గొర్రె పిల్ల యొక్క సింహాసనద నుండి ఆ పట్టణపు రాజమార్గంలో ప్రవేశిస్తుందని చెప్తూ ఉంటున్నాడు. ఈ జీవ జలము చాలామందికి తెలియదు కదండి. ఈ జీవ జలం అనేటటువంటి నిత్యము జీవింప చేసేటటువంటిది, ఆ యొక్క జలాన్ని ఎవరైతే తాగుతారో, నీళ్లు అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది, వాక్యం ఎవరైతే చదువుతారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని పట్టణంలో నివాసము చేస్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా ప్రకటన గ్రంథము 7:17 చూస్తే, జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. ఎక్కడ నడిపించాలటండి? జీవ జలపు బుగ్గ యొద్దకు నడిపించాలంట. ఎంతోమంది నశించిపోతున్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. అలాగే మరి యేసుప్రభు పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం కూడా, మన చుట్టుపక్కల నశించిపోతున్నటువంటి వారిని దేవుని దగ్గరికి నడిపించవలసినటువంటి వారమే అంటున్నాము. దేవుని జీవజలపు బుగ్గ అంటే
దేవుని మందిరానికి సాదృశ్యం. ఎప్పుడు ఊరేడి నీటి బుగ్గగా ఎప్పుడు కూడా దేవుని వాక్యము దేవుని మందిరంలో వినబడుతూ ఉంటుంది. కొత్త కొత్త వాక్యాలు, కొత్త కొత్త బోధలు ఈరోజు చాలా బయలుదేరిపోయి ఉంటున్నాయి. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధలు మనం వింటూ ఉంటున్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటో టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు, జిమ్మిక్లు చేస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం ప్రకటించకపోతున్నారు. ఆలోచన చేయండి, వాక్యం తక్కువ, ఎగస్ట్రా మాటలు ఎక్కువ, కానీ వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని మరి వారి హృదయాల్లో నాటుకునేటట్టు ప్రార్థన చేయాలా? ప్రార్థన లేదండి ఈరోజు. ప్రార్థన చేసే వాళ్ళు కరువైపోయారు. ప్రార్థన చేయకపోతే ఆత్మల రక్షణ కార్యక్రమం జరగదండి. ఓ ప్రార్థించే తల్లిగా, ఓ ప్రార్థించే తండ్రిగా, ఒక ప్రార్థన చేసే సహోదరుడిగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రార్థన ద్వారా అనేక మంది రక్షించబడతారు. ఆలోచన చేయండి, ఇక్కడ మరి నీవు రక్షించబడ్డావు అంటే ఎవరో నీ గురించి ప్రార్థన చేస్తుంటారు, అందుకే దేవునికి దొరికావు నువ్వు. నా గురించి ఎవరో ప్రార్థన చేస్తుంటారు, అందుకే దొరికాను దేవునికి. ఆలోచన చేయండి, మనం దేవునికి దొరకడము అంటే ఆయన మనకు దొరికినట్టే కదా. ఆలోచన చేయండి, లోకం అంతా కూడా తుచ్చమైనటువంటి అభిలాషలతోటి ఆరనగ్నికి జోగుతూ ఉంటుంది. మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మన కొరకు ప్రాణం పెడితే ఎంతమంది యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని గమనించేవారు ఉన్నారు, గుర్తించేవారు ఉన్నారు, వారు ధన్యులండి నిజంగానే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన 21:6 చూస్తే, జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జీవజలముల బుగ్గలో నీళ్ళంట, ఆ జలాలని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఉచితంగా. నిజంగా రక్షణ పొందడానికి ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా అండి? హృదయంలో యేసయ్యకి చోటిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మందు విశ్వసిస్తే చాలు, రక్షించబడతావు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఎంతమంది మరి పెదాలతో కాదండి, పెదవుల ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కాబట్టి హృదయాంతరంగాలతోటి దేవుణ్ణి స్తుతించాలా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించాలా. అంతేగాని ఇదేదో బలవంతంగా చేసేటటువంటి భక్తి ఎంత మాత్రం కూడా కాదు అని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. 22:17 చూసినట్టయితే, జీవ జలమును ఉచితంగా పుచ్చుకొననిము. మాకు ఉచితంగానే ఇచ్చాడు, మేము కూడా ఉచితంగానే మీకు అందిస్తూ ఉన్నాం ఈ జీవజలాన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోకపోతే ఈ జీవజలము నీకు దొరకనే దొరకదు. నీకు దొరికినట్లయితే, మరి ఈ జీవజలాన్ని పొందుకున్నట్లయితే, ఎప్పుడు నిత్యము దేవుని రాజ్యములో జీవిస్తావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. జకరియా గ్రంథము 14:8 చూసినట్లయితే, జీవజలము యెరూషలేము నుండి పారుచున్నది. మొట్టమొదట యెరూషలేము నుంచి పారింది జీవజలం అని చెప్తూ ఉంటున్నాడు. యెరూషలేములో యేసు ప్రభు పుట్టారు, బెత్లెహేములో పుట్టారు, అక్కడి నుంచి యేసయ్య నుంచే ఈ యొక్క జీవజలము పారుతుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన జీవాధిపతి, జీవజలపు ఓట కనుక ఆయన నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని కొరకు మరి ఆ జలాన్ని ఇతరులకు అందించేటటువంటి వారుగా కూడా ఉంటారు. యాకోబు పత్రిక 3:11 చూసినట్లయితే, నీటి బుగ్గలు ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క నీటి బుగ్గ యాకోబు గారు చెప్తూ ఉంటున్నాడు, ఒక ప్రక్క నుంచి మంచినీళ్ళు మరో ప్రక్క నుంచి చేదు నీళ్ళు వస్తాయా? ఒక బావి తవ్వారనుకోండి, వస్తే ఉప్పు నీళ్ళైనా వస్తాయి లేదా మంచినీళ్ళైనా వస్తాయి, కానీ ఓ పక్క నుంచి మంచినీళ్ళు మరో పక్క నుంచి ఉప్పు నీళ్ళు రావు కదా. అలాగే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి నోట్లో నుంచి బూతులు వస్తూ ఉంటాయి, ప్రార్థన కూడా వస్తూ ఉంటుంది. ఒకే బావిలో నుంచి ఇవి ఊరుతాయా, తీయని నీరును ఉప్పు నీరును ఊరునా, చేదు నీరు ఊరుతాయా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇంకా మరి ఎపిసిలకు రాసిన పత్రికలో కూడా 5:10
చూస్తే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలన కానీ మీ నోట భూతులైనను పొకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు అని చెప్తాడు కదా. కాబట్టి దేవుని కోసం నిర్ణయించబడినటువంటి మన జీవితాలు దేవుని కొరకే బ్రతికినట్లయితే ప్రయోజనకరంగా ఉంటాయని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో కూడా మరి 2:14 నీటి బొగ్గ గుమ్మము అని చెప్పేసి నీటి గుమ్మం అని కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండము 16:7 చూస్తే యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద షూరు అరణ్య మార్గములో ఆ యొక్క మరి హాగర్ను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. షూరు అరణ్య మార్గంగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతూ ఆ బిడ్డ చావు నేను చూడలేనని చెప్పేసి పడేస్తే అక్కడ ఒక నీటి బుగ్గను చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే హాగరు దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందండి. ఆయన చూచే దేవుడు, సంచారము చేసే దేవుడు, అంతేకాదు మరి వినే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అండి ఆయన. కాబట్టి ఈరోజు అనేక మంది యేసుప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మాట్లాడే దేవుడు కూడా. కాబట్టి ఆయన మరి రాయి చెట్టు పొట్ట కాదు కనుక మాట్లాడే దేవుని దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూస్తే కీర్తనలు 74:12 చూస్తే బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. ఇక్కడ చూస్తే దేవుడు నదులను పుట్టించగలడు, ఇంకా బుగ్గలను పుట్టించగలడు, వాటిని ఇంకిపోజేయగలడు కూడాని ఆలోచన చేయండి. అయితే మరి దేవుని వాక్యాన్ని మనం సామెతల గ్రంథం 25:26 చూస్తే కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి దూరంగా ఉంటాడనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కలకలు చేయబడిన మరి ఓట అంటే కెలికేసినటువంటి నీళ్లు తాగడానికి అవి ఉపయోగిస్తారా, ఇష్టపడతారా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకా 2:19 చూస్తే నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా కొత్త పాత్రలో ఉప్పు నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసెను, నీళ్లు బాగుపడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీటి ఓట అక్కడ నీళ్లు ఏమైపోయినాయటండి, చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎలీషా ప్రవక్త అక్కడ నీళ్లను ఏం చేసి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నీళ్లు మంచివి కాదని చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే భూమి అక్కడ ఎలా ఉందంటండి, నిస్సారముగా ఉన్నదంట. భూమి అనే మాటకు చూస్తే మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది. భూమి ఏమైపోయిందంట, నిస్సారం అయిపోతే నీళ్ళు ఏమైపోతాయంట, ఓటలు చెడిపోతాయి. కాబట్టి ఇక్కడ నీళ్లు మంచివి కావు. ఇంకా మనం చూస్తే ఎలీషాతో చెప్తే ఏమంటున్నాడు ఎలీషా, కొత్త పాత్ర తీసుకొని రండి, ఉప్పు నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పేసి ఆ భూమి నిస్సారమైనటువంటిది, ఆ నీళ్లు మంచివి కానటువంటి ఆ నీటి ఓట దగ్గరికి తీసుకొని పోయి అతడు ఆ ఓట యొద్ద ఆ యొక్క ఉప్పు వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారి ఉంటున్నాయి. ఉప్పు మరి రుచికి సాదృశ్యంగా ఉంటుంది. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుంది అని చెప్తూ ఉంటాడు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కానీ మరి దేనికి పనికిరాదు కదా అని చెప్తూ ఉంటాడు. ఉప్పు మరి పాడైపోయే వస్తువుల్ని బాగా నిల్వ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఉప్పు లేక ఎవరైనా తింటారు, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అంటారు కదా. కాబట్టి ఈరోజు మరి బీపీలు షుగర్లు ఉండడం బట్టి చప్పడమే తినాలని చెప్పేసి చెప్తుంటే ఏం చేయవలసి వస్తుంది, తినాల్సి వస్తుంది తప్పనిసరి.
కాబట్టి రుచి లేని రుచి పచ్చి లేనటువంటి ఆహారాలు తినవలసి వస్తుంది. ఇంకా చూస్తే డాక్టర్ గారు చెప్తాడు కదా, కూరగాయలు ఆకుకూరలు ఉడకబెట్టేసుకొని అందులో ఉప్పు లేకుండా తినండి అని చెప్తున్నాడు. కాబట్టి కొంతకాలం బ్రతకాలంటే తినాలి కదా అనుకొని అలాగే తింటా ఉన్నారు. నాకు మరి ఒక విషయం తెలుసు, ఒక ఊర్లో ఒక ఆయన చాలా ఆస్తి సంపాదించాడంట. కానీ ఎంత ఆస్తి అంటే ఆ ఊర్లో అతనికి ఉన్నంత ఆస్తి ఎవరికి కూడా లేదు. సంపాదించుకున్నాడు, కష్టపడుకున్నాడు, సంపాదించుకున్నాడు. కానీ అతనికి ఒక వ్యాధి వచ్చిందంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు అన్నం తింటే చచ్చిపోతావు అన్నాడు. మరి ఏం తినాలి అంటే, కాలువలో నీళ్లు వెళ్ళిపోతుంటే అడుగున మెత్తటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తింటే బతుకుతావని చెప్పాడట. ఆలోచన చేయండి, ఎంత సంపాదిస్తే ఏం ఉపయోగం? అందుకే యేసుప్రభువారు చెప్తారు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని చెప్తాడు కదా. ఆలోచన చేయండి, సంపాదించుకుంటున్నారు మంచిదే, మంచి ఆహారం తినడానికి కూడా నోచుకోవాలి కదా. అందుకే మరి యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనంలో చెప్తాడు, సమ్మతించి నా మాట విన్నట్లయితే మంచి పదార్థాలు భుజిస్తారు అని చెప్తాడు. అందులోనే చెప్తాడు కదా, సమ్మతింపక నా మీద తిరగబడినట్లయితే ఖడ్గం పాలవుతారు అంటున్నాడు. దేవుని మాట వినకపోతే అంట కత్తి పడుతుంది. ఆపరేషన్స్, చాలా రకాల ఆపరేషన్స్ మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మాట వెనక తిరుగుబడడం వల్ల మరి దేవుని నమ్ముకున్న వాళ్ళకి కూడా అవుతున్నాయి కదండి అని చెప్పచ్చు. వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా ఏ అవధేయతలో ఉన్నారో. లేకపోతే అదొక పరీక్ష కావచ్చు. విశ్వాస జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వారు ఎంతవరకు నిలబడతారని ఒక పరీక్ష, టెస్ట్ దేవుడికి పెట్టి ఉండొచ్చు. శరీరానికి ఏదైనా కావచ్చు, కానీ ఆత్మ మాత్రం బలంగా దేవునిలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చూస్తే, యోసేపు ఫలించెడి కొమ్మ ఓట యొద్ద ఫలించెడి కొమ్మ అని చెప్తూ ఉంటున్నాడు. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఓట అనే మాటను మనం గమనించినట్లయితే యోసేపు ఎలాంటి వాడంటండి, ఫలించెడి కొమ్మ. ఓట యొద్ద ఉన్నటువంటి చేలు చెట్లు, ఇంకా మనం చూసినట్లయితే నీళ్ళు సదుపాయం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ చెట్లు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి, అవి చక్కటిగా వ్యాపిస్తూ ఉంటాయి. దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపిస్తున్నాయి అని చెప్తూ ఉంటున్నాడు. ఓట యొద్ద ఫలించెడి కొమ్మల్లాగా విశ్వాసులు ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నువ్వు ఫలించున్నావా సహోదరుడా సహోదరి? నువ్వు రక్షించబడి ఒక్కడవే ఉంటున్నావా? కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించినటువంటి అనుభవం ఉంటుందా? ఆలోచన చేయండి, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించవలసినటువంటి వారై ఉంటున్నారు. నువ్వు నిజంగా రక్షించబడితే ఇంకొకరిని రక్షణలోకి నడిపించకుండా ఉండలేవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. 14 సంవత్సరాల వయసులో ప్రభు నాకు ఈ రక్షణ ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పటి వరకు అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకుంటూనే సంఘంలో చేర్చుకుంటేనే మరి దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, మరి ప్రతి చెట్టు ఫలించాలని ఆశపడుతూ ఉంటాం కదా. ఎప్పుడు మరి ఆ చెట్టు ఎప్పుడు ఎదుగుతుందా, ఎప్పుడు కాస్తుందా, ఎప్పుడు పూస్తుందా, ఎప్పుడు కాయలు తింటామా అని చెప్పేసి ఎదురు చూస్తాం కదా. అలాగే నిన్ను సంఘంలో నాటాడు దేవుడు, నీ ద్వారా కూడా మంచి ఫలాలు భుజించాలని. ఒకసారి యేసుప్రభువారు ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలాలు ఏమీ కనిపించలేదంట కదా. ఆ చెట్టును శపించాడు, ఎందుకని? అది పళ్ళకాలం కాదు అని కూడా చెప్తాడు కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి పళ్ళకాలం కాకపోతే ఎందుకు వెళ్ళాడండి యేసయ్య అక్కడ అంటే, అంజూరపు చెట్టు మరి ఎప్పుడు బోడిగానే ఉంటుంది, చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఇది ఎప్పుడు వసంతకాలం సమీపించినప్పుడు అది ఆకులు వేస్తుంది, ఆకులతో పాటు పువ్వులు. ఆకులు పెద్దవయ్యేసరికి ఆ చెట్టును కాయలు ఉంటాయి. కాబట్టి ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన. అది పళ్ళకాలం కాకపోతే ఆకులు ఎందుకున్నట్టు? చాలామంది క్రైస్తవ జీవితాల్లో చూస్తే ఆకులు అంటే ఆచారాలకు గుర్తు, కాయలు అంటే క్రియలు. క్రియలు లేని విశ్వాసము
మృతము. అందుకే ఆ చెట్టు వేళ్లతో సహా పెళ్లగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 33:28 చూస్తే యాకోబు ఊట ప్రత్యేకింపబడును అని చెప్పేసి ఉంది. యాకోబు యొక్క ఊట అంట ప్రత్యేకించబడిందంట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనిస్తే నెహెమ్యా 12:37 ఊట గుమ్మము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊట గుమ్మం ఎప్పుడు కూడా అది ఊరేడి బొగ్గ ఊరుతూనే ఉంటుంది. చూడండి, బావిలో నీళ్లు తోడే కొద్ది ఊరుతానే ఉంటాయి, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే కీర్తన గ్రంథము 36:9 దేవా నీ యొద్ద జీవపు ఊట కలదు. ఎవరి దగ్గర ఉందటండి? దేవుని దగ్గర జీవపు ఊట ఉందటండి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు కూడా ఊరుతూ ఉంటారు. అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తూ ఉంటారు. అనేక మంది వారి దగ్గరకు వచ్చి ఆ ఊటను తీసుకొని సేద తీర్చుకుంటూ ఉంటారు, రక్షణలోకి నడిపించబడతారు. ఇంకా కీర్తన గ్రంథం 87:7 చూస్తే ఈ ఊటలన్నీ నీయందే ఉన్నవనిరి. ఊటలు ఎవరిలో ఉన్నాయటండి? దేవునిలో ఉన్నాయి. దేవునితో సహవాసం చేయడం వల్ల ఆ ఓట్లు మనం కూడా కలిగి ఉంటాము. సామెతల గ్రంథము 5:16 చూస్తే నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా అని అంటాడు. ఊటలు ఏం చేయకూడదు అంటే బయటికి చెదిరిపోకూడదు అని. ఇంకా సామెతలు 10:11 నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు ఎలాంటిదటండి? జీవపు ఊట. ఈ ఊటలు దేవుని మాటలు తప్ప ఇంకేమీ రావండి అన్నట్లో నుంచి ఆలోచన చేయండి. జీవపు ఊటగాను ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలాగా జీవించడానికి నీ నోరు జీవపు ఊటగా ఉందా? ఇంకా మనం చూస్తే 13:14 చూసినట్లయితే సామెతల గ్రంథం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. కొంతమంది వాక్యం చెప్తుంటే ఆ నీరు ఆ ఊట మరి దేవుని యొక్క వాక్యము ప్రవాహం వలె ఎంతో చక్కగా మరి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది లోపలికి ఆ వాక్యము వెళ్ళదండి. ఇంకా మనం చూస్తే 16:16 సామెతల గ్రంథం 22:1 చూస్తే తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట అంటండి. తెలివి ఎక్కడి నుంచి వస్తుందంట? సొలొమోను అడుగుతాడు కదా దేవుణ్ణి, ఏం కావాలో కోరుకోమని. అంటే మరి జ్ఞానము తెలివి కావాలని కోరుకుంటాడు కదా. ఆ యొక్క జ్ఞానము దేవుణ్ణి కోరుకున్నాడు. తెలివి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉంది. కాబట్టి తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊటగా ఉంటుంది. ఇంకా 17:14 చూసినట్లయితే కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. కలహారంభము ఆలోచన చేయండి. గొడవలు పెట్టుకునేటటువంటి వారు ఉంటారు కదా, కలహాలు సిద్ధంగా ఉంటారు దెబ్బలాడడానికి. వారు నీటి గట్టున పుట్టేటటువంటి ఊట అని ఆలోచన చేయవలసినటువంటి వారు మేము ఉంటున్నాం. యెషయా గ్రంథం 41:19 చూసినట్లయితే లోయల మధ్య ఊటలను ఉబుక చేసేదవు. లోయల్లో కూడా దేవుడు నీటి బుగ్గలను ఉబుక చేస్తాడు. 6:7 చూస్తే ఊట తన జలమును పైకి ఉబుక చేయనట్లు తన చెడుతనమును పైకి ఉబుక చేయుదురు. కొంతమంది చెడును ఏం చేస్తారంట? నీటి బొగ్గ వలె పైకి ఉబ్బకి చేస్తారంట. ఇదంత చెడ్డోడని చెప్పుకునేటట్టుగా ప్రవర్తించేటటువంటి వారు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క భక్తి జీవితము నీటి ఓట్లాగుంటుందా? చెదిరిపోయే ఓట్లాగుంటుందా? లేకపోతే మరి చెడుతనాన్ని బయట పెట్టే ఓట్లాగుంటుందా? ఆలోచన చేయండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంబూతుడా, నీకు వందనాలు. జీవజలపు ఓట అయా ఎవరిలో అయితే ఉంటుందో ఆ ఓట అనేక మందికి సేద తీర్చేటటువంటిదిగా ఉంటుంది. కనుక అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ మాటలు ముత్యాల మూట తెస్తాయా. నీ మాటలు నా తండ్రి నాయన అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి ప్రభువా,
అయా జీవ జలపు ఓటను నాయన మేము కలిగి ఉండడానికి ఆ ఓట అనేక మందికి అందించేవారుగా అనేక మంది దాహం తీర్చేవారుగా నేను మేము ఉండాలని మీరు ఆశపడుతూ ఉంటున్నారు కనుక ప్రభా ప్రతి ఒక్కరు రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నా తండ్రి ఆ నీటి ఓటలు కలిగి ప్రభా నాయన ఆ ఓటల ద్వారా కొంతమంది నీ కొరకు నీ తట్టు త్రిప్పిడి శక్తి కలిగిన వారిగా ఉండేటట్టు సహాయం చేయమని ఏసై పాటాడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్.